<coughs> पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनय भयत्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां हतवहि चरणेव निपुणौ <coughs> श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः वीक्षकलकन्दर्के नमस्कारं नेनु चरिपल्लि ఇంతకుముందు నేను సౌందర్యలహర గురించి ఒక చిన్న వీడియో చేశాను అందులో అన్ని రకాల కష్టాలు తొలగిపోవడానికి సౌందర్యాలహర నుంచి మూడు శ్లోకాలు చెప్పాను నేను మొదటిది యుక్తో అనే ఒక శ్లోకం అది మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మళ్ళీ చెప్తాను నేను కూడా భవతి శివశక్త్యాయుక్తో ప్రభవితుం దేవోన ఖలుకు సలస్పం దితుమీ అతస్ హరిహర విరించాదిరపి ప్రణం తు పుణ్య ప్రభవతి ఇది సౌందర్యలహర్లో మొదటి శ్లోకం చెప్పాను అలాగే సౌందర్యలహరిలో మూడో శ్లోకం చెప్పాను అవిద్యానామంతిమిరద్వీపనగరీ జానాం చైతం జస్తవక మకరం జశ్రుతి దరిద్రాం చిమణిగుణనికాన్మ జలధౌ నిమగ్నాం దంశ్రామురీపు హీ ఇది మూడో శ్లోకం అలాగే పదిహేనో శ్లోకం చెప్పాను సరజ్యోత్ శుద్ధాం జటా జటాజూట ముకుటాం వరత్రా సప్ నస్ఫటిక ఘటికా పుస్తకకరాం కరా సక్రం నత్వా సతాం సతన్ని మధుక్షి రద్రాక్ష మధురి మధురీణాయ ఇదో శ్లోకం చెప్పాను ఈ మూడు శ్లోకం అయిపోయిన తర్వాత ఈరోజు సౌందర్యారి గురించి కొంత కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అది మాత్రమే కాక ఇంకో రెండు శ్లోకాలు వాటి ఉపయోగాలు కూడా చెప్పదలుచుకున్నాను సౌందర్యలహరి గురించి మాట్లాడేటప్పుడు సౌందర్యలహరి ఆయన శంకరాచార్యుల వారు రాశారని నేను చెప్పాను కానీ సౌందర్యలహరి అనేటటువంటి గ్రంథములు అమ్మవారి యొక్క వర్ణన అంతా ఉన్నది శ్రీ విద్యా రహస్యాలు శ్రీ విద్యా మర్మాలు అమ్మవారు లలితాదేవి యొక్క మర్మములు లలితాదేవి యొక్క ఆపాదమస్తకము వర్ణన అత్యద్భుతంగా చేశారు ఇంతటి అత్యద్భుతమైనటువంటి వర్ణన సామాన్యమైనటువంటి మానవులకు సాధ్యం కాదు మానవ మాతృలమైనటువంటి మనము వర్ణన చేసినప్పటికీ కూడా అదొక రకంగా ఉంటుంది కానీ ఇంతలా వర్ణన చేయడం కేవలం ఒక కైలాస శంకరుడికి మాత్రమే సాధ్యం మనము కాలడి శంకరుడు శంకరాచార్యుల వారు కాలడి శంకరుడు రాశాడని చెబుతున్నాం కదా ఈ సౌందర్య హరి ఇది శంకరాచార్యుల వారు రాసిందైతే కాదు శంకరాచార్యుల వారి కంటే ముందే లలితాదేవి యొక్క విద్య మర్మములను బోధపరుస్తూ అంత శ్లోకములతో నూరు శ్లోకముల సంపుటిగా సౌందర్య హరి పరమేశ్వరుడు రాశాడు కైలాస శంకరుడు రాసినటువంటి ఆ సౌందర్య లహరిని కారడి శంకరుడు కైలాసానికి వెళ్ళి పొందాడు శంకరాచార్యుల వారు ఒకనొక భారతదేశ పర్యటన చేస్తూ ఉండగా ఆయన వెళ్ళారు ఆయన కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడు అనుగ్రహంతో అమ్మవారి యొక్క సౌందర్య లహరి గ్రంథాన్ని పొందారు ఆయన ఆ సౌందర్య లహరి గ్రంథాన్ని పొంది తిరిగి దక్షిణ భారతదేశానికి వస్తూ ఉన్న దారిలో నందికేశ్వరుడు స్వామివారి వాహనమైనటువంటి నందికేశ్వరుడు వచ్చి ఈ సౌందర్య లహరి నా విద్య నా విద్వత్తు నువ్వెవరివి తీసుకువెళ్ళడానికి అని ఆ సౌందర్యలహరిలో మొట్టమొదటి నలభై ఒక శ్లోకముదని బలవంతంగా అపహరించుకుపోయాడు ఎందుకంటే నందికేశ్వరుడికి దీనికి సంబంధం ఏమిటనే ప్రశ్న మీరు రావచ్చు నందీశ్వరుడికి సౌందర్యహరికి సంబంధం ఏమిటంటే నంది విద్య నటేశ్వరి అని అమ్మవారిని అంటారు నంది అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ విద్యకి సంబంధించిన అన్ని విద్యలకి అధ్యక్షుడు అమ్మవారికి సౌందర్యలహరైనా శ్రీ విద్య అయినా మహావిద్య అయినా అమ్మవారిని ఏ రూపంలో ఆరాధన చేసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఆరాధనకి సంబంధించినప్పుడు అమ్మవారి యొక్క విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్య అంతా నందికే చెందుతుందో అమ్మవారి వారు ఇచ్చింది అందుచేత అమ్మవారికి చెందిన ఏ విద్య అయినా సరే నందకేశ్వరుడు యొక్క అనుమతి లేదే మనం పొందలేము అది మొదటి విషయం అమ్మవారు సౌందర్యదరణ పరమేశ్వరుడి చేత శంకరాచార్యుల వారికి ఇప్పిస్తే శంకరాచార్యుల వారు దాన్ని తీసుకువస్తూ ఉంటుండగా నందికేశ్వరుడు మధ్యలో అడ్డం వచ్చి ఇది నా విద్య ఈ శ్రీ విద్య మహావిద్య ఇవన్నీ కూడా నావి ఇలాంటి దాన్ని రువ్వెవరు తీసుకువెళ్ళడానికి నేను తీసుకెళ్తానని మొట్టమొదటి నలభై ఒక శ్లోకములను కూడా తాళపత్రములను బలవంతంగా అపహరించకపోయాడు యాభై తొమ్మిది శ్లోకాలు మిగిలిపోయాయి నూరు శ్లోకాల్లో ఆ యాభై తొమ్మిది శ్లోకాలు మిగిలిపోతే నలభై ఒక శ్లోకాలని పూరించాలి కాకపోతే శంకరాచార్యుల వారు ఆ సమయానికి లలితాదేవి యొక్క సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయాలనుకున్నారు ఆయన వ్యాఖ్యానం చేయాలనుకునేసరికి సమయం లేదు ఆయన దక్షిణ భారతదేశంలో జంబుకేశ్వరంలోకి వచ్చేసరికి వ్యాఖ్యానం సరైన సమయం వచ్చింది అమ్మవారిని నమస్కరించుకొని అమ్మవారిని అడిగితే అమ్మవారు నలభై ఒక శ్లోకములలో ఉన్నటువంటి వాటిని సారా శంకరాచార్యుల వారికి చెప్పింది ఆ సారమంతా గ్రహించినటువంటి శంకరాచార్యుల వారు మళ్ళీ నలభై ఒక శ్లోకాలని వారి సొంత సాహిత్యంతో రాశారు అందుకే సౌందర్యాధారలో మొట్టమొదటి నలభై ఒక శ్లోకాలు చదివితే చాలంటారు అలాగని నేను నూరు శ్లోకాలు లేదు కానీ మీరు ఎవరైనా సౌందర్యాధార నూరు శ్లోకాలు సంకల్పించిన వారు ఉంటే చదవలేని పక్షమున నలభై ఒక శ్లోకాలు చదివి ఆపేయచ్చు ఎందుకంటే శంకరాచార్యుల వారు నలభై ఒక శ్లోకములను పూరించారు పూరించినటువంటి నలభై ఒక శ్లోకములలో జనాలకి పలికొచ్చేటటువంటి బీజములను ఇమిడిచారు అందుకని సౌందర్యలహరిలో మొట్టమొదటి నలభై ఒక శ్లోకములు ఏ శ్లోకములు అయితే నండకేశ్వరుడు ఎత్తుకు వెళ్ళిపోయాడో ఆ శ్లోకములను మళ్ళీ ఆయన సొంత సాహిత్యంతో పూరించిన తరువాత మామూలుగా శ్లోకములను పూరించలేదు ఆ శ్లోకముదొక మధ్యలో కొన్ని రహస్య బీజములను పెట్టారు తద్వారా ఎవరికి కావలసినటువంటి ఫలితము వాళ్ళకి లభిస్తూ ఉంటుంది అది మాత్రమే కాక మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాల్లో కూడా మనకి కొన్ని బీజములు ఉన్నాయి కానీ ఆనందలహరి అన్న పేరు మీద మనం మొట్టమొదటి నలభై ఒక శ్లోకాన్ని పిలుస్తూ ఉంటాం సౌందర్యలహరిలో భాగాలు రెండు ఉన్నాయి ఒకటో శ్లోకం నుండి నలభై ఒకటో శ్లోకం వరకు ఉన్న శ్లోకాలని ఆనందలహరి అంటాము మిగిలిపోయిన యాభై తొమ్మిదింటిని సౌందర్యలహరి అంటాము అలాగని నేను ఒక నేను ఒక యాభై తొమ్మిది శ్లోకాలు చదివేస్తాను సౌందర్యలహరి పారాయణ అయిపోయిందా అంటే అవ్వదు ఎందుకంటే ఆ నలభై ఒకటి యాభై తొమ్మిది రెండు కలిస్తే వచ్చే నూరు శ్లోకాలే సంపూర్ణ సౌందర్యలహరి అది మొదటి విషయం ఈ ఆనందలహరిలో ఎన్నో బీజములు ఉన్నాయి సౌందర్య లహరి మిగతా యాభై తొమ్మిది శ్లోకాల్లో కూడా బీజాలు ఉన్నాయి కానీ ఆనందలహరిలో అంతకంటే వినియోగపడేటటువంటి బీజములు ఎందుకో ఎక్కువ ఉన్నాయి అందుకనే నేను మీకు ఇంతకుముందు చెప్పిన శ్లోకాలు ఒకటి మూడు పదిహేను ఆనందలహరిలో భాగాలు చాలా శక్తివంతమైనటువంటి బీజాలు కలిపి ఉన్నాయి కానీ మీలో కొంతమందికి అవసరం లేదు కొంతమందికి ప్రత్యేకించి కొన్ని సమస్యలు ఉంటాయి ఆ ప్రత్యేకమైన సమస్య తీరితే అనుకునేవాడు కూడా చాలామంది ఉంటారు అందుకని రెండు సమస్యలు తీసుకొచ్చాను ఒకటేంటంటే మీరు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ రకాలైనటువంటి రకరకాల అనారోగ్యాల బారిన పడుతూ అనారోగ్యాలు ఎంత మీరు మందులు తీసుకున్నా సరే తప్పకపోయినప్పటికీ కొంతమంది ఉంటారు ఎలాగంటే రిపోర్ట్లు చూసినా సరే అసలు ఏమీ ఉండదు కానీ అనారోగ్యం మాత్రం వస్తూ ఉంటుంది ఇలాంటి అనారోగ్యాలు అంతు చిక్కని రోగముల బారిన పడినప్పుడు మానవులు సౌందర్య ధరలో ఎనభై తొమ్మిదో శ్లోకం ఉంటుంది ఈ శ్లోకం మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను నేను చదువుతాను మామూలుగా ఒకసారి కానీ దానికంటే మామూలుగా చదివితే ఈ శ్లోకం ఇంతకుముందు చదివినట్టు చదివితే కొంతమందికి అర్థం కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారు అంత అంత వేగంగా శ్లోకం చదివితే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అన్నారు కాబట్టి శ్లోకాన్ని నేను ఒక బాణిలో పాడదలుచుకున్నాను ఈ శ్లోకాన్ని ఒకసారి చూడండి నఖైర్ నాక స్త్రీణ సంకోచశిభి తరుణాం చండి ఇవతే దరిద్రేభ్యో భద్రాం శ్రీయమని సమయదో ఈ శ్లోకం ఏదైతే ఉన్నదో ఇది సౌందర్యంలో ఎనభై తొమ్మిదో శ్లోకము ఇది ఏ రకమైనటువంటి రోగము బారిన పడినప్పటికీ కూడా ఆ రోగాన్ని తొలగించి మనవల మానవులకి సంపూర్ణమైనటువంటి స్వస్థతను చేసినటువంటి శ్లోకం ఇందులో ఒక మాట అంటున్నారు మొట్టమొదటిగా చూడండి నఖైర్ నాగస్నాం కరకమల సంకోచ అంటున్నారు అంటే అమ్మవారి యొక్క నఖములు గోల్డ్ చూడండి అమ్మవారు అడుగు పెడితే లక్ష్మీదేవి సరస్వతీదేవి దేవకన్యలు అప్సరసలు ఇంతమంది ఉంటారు కదా ఇంతమంది కూడా చేతులు కరపద్మములు ఉంటాయి కదండి కరకమలములు ఆ చేతులు మెరిసిపోతూ ఉంటాయి దేదీప్యమానంగా ఆ చేతులు దేదీప్యమానంగా పూర్ణచంద్రుడు పౌర్ణమి నాడు ఎలా ఉంటాడో అంత బాగా మెరిసిపోతూ ఉంటాయిట అలాంటి చేతులు ఒకవేళకొక సభలోకి అమ్మవారు లలితాదేవి కనుక వచ్చిందంటే ఆ లలితాదేవి యొక్క గోళ్ల ప్రకాశానికి ఆ చేతులు బోసిల్లిపోతాయి అంతటి ప్రకాశం అమ్మవారి గోళ్లకు ఉన్నది నఖైర్నాక స్త్రీణం కరకమల సంకోచ సిపి తరుణం దివ్యానాం హసత యువతే చండి చరణువు అమ్మవారి యొక్క గోళ్లు మాత్రమే కాకుండా తల్లి నీ యొక్క చిరునవ్వు మందస్మిత వేదిత ఉన్నదో అది అత్యంత సౌందర్యముగా ఉంటుంది జగన్మాత ఓ చండీదేవి చండిక నీ చరణములు ఉంటాయి చూడు ఆ చరణ చరణకమలము ఆశ్రయిస్తే ఎటువంటి భయము ఉండదు అటువంటి దాని విను నఖైర్నాక స్త్రీణం కరకమల సంకోచశత దివ్యాం హసత యువతే చండిచరణ ఫలానిస్వస్థేభ్యిసలయ కరాగ్రేణ దత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమని సమహ్నాయ దతత అన్నారు అంటే దేవలోకంలో కల్పవృక్షము ఒక తరువు ఉంటుంది కల్పతరువు ఆ కల్పతరువు ఏదైతే ఉన్నదో దేవతల కోరిక అడిగితే ఆ కల్పవృక్షం యొక్క ఒక ఆకు పడిపోతుంది కిందకి ఆకు పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఆకు చిగురిస్తుంది ఆ ఆకు పడిపోయిందంటే వారి కోరిక తీరుతుంది అని అర్థం ఆ కల్పవృక్షం ఉన్నదే అది కేవలం ఒక దేవతల కోరికలు మాత్రమే తీరుస్తుంది కానీ నువ్వు నా ఒక తల్లి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు చివరికి దరిద్రులందరి కోరికల్ని కూడా తీర్చేటటువంటి కల్పవృక్ష తల్లి దేవతలకు అది కల్పవృక్షం అయితే మాకు నువ్వే కల్పవృక్షానివి తల్లి అది కేవలం ఒక దేవతలకు మాత్రమే వరం తెలుస్తుంది నువ్వు అందరికీ భేదం లేకుండా తెలుస్తావు వరాలు అటువంటి జగన్మాతకు ప్రణమిందుతున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో ఇది అనారోగ్యాల బారిన పడినటువంటి వారు చదువుకోవాల్సిన శ్లోకం ఇది ఎనభై తొమ్మిదవ శ్లోకం సౌందర్యలహరి గ్రంథంలో అదే సౌందర్యలహరిలో లహరిలో అవ శ్లోకంలో మనకి దే దియని సమాసాను సదృశీ अमन्दं सौन्दर्यप्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे निमज्जन्म जीवकरणचरणशरणताम् అంటున్నారు ఈ శ్లోకం కూడా గమనించుకుంటే దీని అర్థం కూడా ఒకసారి చూద్దాము దానే దీనేభ్యీ గమని సమాసములు సదృశీం అమంతం సౌందర్య ప్రకరమకరంతం వికీరతి ఆ తల్లిట మామూలు తల్లి కాజిట ఆ తల్లి గొప్పవారి నుండి పేదవాళ్ల వరకు దేవతలు రాక్షసులని భేదము లేకుండా మానవులని భేదము లేకుండా జంతువులు పశువులు పక్షులు జలచరాలని భేదము లేకుండా ఏ జీవరాశికైనా సరే ఎప్పుడు పిలిచినా ఏ సమయమునందు పిలిచినా సరే వెంటనే పలికేటటువంటి తల్లిట ఏ సమయమున నువ్వు పిలిచినా నువ్వు పొద్దు పొద్దున్నే పిలిచినా ప్రాతకాలాన్ని పిలిచినా సంధ్యా సమయాన్ని పిలిచినా అర్ధరాత్రి పిలిచినా సరే ఆర్తితో భక్తితో కొనుక్కు పిలిస్తే వెంటనే పలికేటటువంటి తల్లిదా అమ్మవారు దానే దీనేభ్యమని సమాసా సదృశ్యం అమందం సౌందర్య ప్రకార మకరందం వికృతి అమ్మవారు అమందమైనటువంటి సౌందర్యంతో అఖండమైనటువంటి సౌందర్యము లెక్క సౌందర్యము అనిర్వచనీయమైనటువంటి సౌందర్యంతో ఉన్నదట ఆ సౌందర్యం ఎలా ఉన్నదంటే మకరంద శృతి ఝరి మకరందం ఉన్నదే చూడండి మకరందం అంటే తేనె ఆ తేనె కిందకు పడుతూ ఉంటే ఒక చిన్న జలపాతంలో నీళ్లు పడుతున్నట్టుగా తేనె కిందకు పడితే ఎంత కమ్మగా తీయగా ఉంటుందో అంతకంటే కమ్మగా ఉంటాయి తల్లి అంతకంటే కమ్మగా ఉంటావు తల్లి నువ్వు అంటున్నారు దా నే దీ సమాసాను సదృశి మమందం సౌందర్యప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తభగ సుభగేగా తు చరణే మజ్జం చరణ షట్ చరణతాం అంటున్నారు అమ్మవారి యొక్క పాదపద్మములు ఉంటాయి చూడండి అమ్మవారి పాదపద్మముల యొక్క పాదపీఠము చుట్టూ మందార పుష్పములతో ఒక మాల ఉంటుంది ఆ మందార పుష్పముల యొక్క మాలలో ఉన్న మందార పుష్పముల నుండి బయటకు చల్లబడేటటువంటి మకరంధం ఏదైతే ఉన్నాదో ఆ మకరంద పానము చేయడానికి చుట్టుపక్కల ఉన్న భృంగములన్నీ వస్తాయి అంటే షట్చరణములు ఉంటాం ఆరు చరణములతో ఉండేటటువంటి భ్రమరము భ్రమరము అంటే తుమ్మెదలు ఈ తొమ్మిదలన్నీ వస్తాయి తొమ్మిదలన్నీ వచ్చి అమ్మవారి పాదముల చుట్టూ ఉన్నటువంటి మందారములపై వాళ్ళు మందార పుష్పముల నుండి బయటకు వచ్చే మకరందాన్ని స్వీకరించి ఒకవైపు మకరందాన్ని స్వీకరించు మ స్వీకరిస్తూ మరోవైపు అమ్మవారి పాదాలు సేవించుకుంటున్నాయిట అలాగే జగన్మాత నేను కూడా ఒక తొమ్మిదగా మారిపోతాను నువ్వు అనుగ్రహిస్తే నేను కూడా ఒక తొమ్మిదిగా మారిపోతాను తల్లి నీ పాద పద్మముల చుట్టూ ఉన్న మన్ మందార పుష్పముల నుండి వచ్చేటటువంటి మకరంద పానము చేస్తూ నీ పాదసేవ తీసుకుంటూ ఉండిపోతాను తల్లి నన్ను కూడా అలా మార్చుతల్లి నీ సేవా భాగ్యం నాకు కల్పించతల్లి అని దీని అర్థం ఇది నరదృష్టి కానీ శాపములు కానీ వంశపారంపర్యముగా వెంటాడేటటువంటి శాపములు కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఇటువంటి వీటన్నింటినీ కూడా తొలగించి మనకి సద్భావాన్ని చేసేటటువంటి శ్లోకం ఇంట్లో ఏవైనా సరే నరదృష్టి లేకపోతే శాపములు వంశపారంపర్యంగా వచ్చే శాపములు ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా తొలగించి మన ఇంట్లో మంచిని సేకూర్చేటటువంటి శ్లోకం ఇది ఈ విధంగా ఈరోజు ఎనభై తొమ్మిది తొంభై శ్లోకాలతో కలుసుకున్నాము ఒకసారి రెండు శ్లోకాల్ని కూడా ఇంకొకసారి చూసుకుని తవా ఎపిసోడ్ ఆపుకుందాము నఖైర్నాకస్త్రీణాం కద కమల సంకోచశశిభి తరుణాం దివ్య నమసత ఇవతే చండిచరణో ఫలాని స్వస్తేభ్యः కేసలయ కదాగ్రేణ దదతం दरिद्रेभ्यो भद्रां श्रियमणिसमाह्नाय ददतो ददाने दीनेभ्यः श्रियमणिसमासानुसदृशीं अमन्दं सौन्दर्यप्रकरमकरं दं विकिरति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे నిమజ్జన్మ జీవ కరణ చరణరణ ఈ వీడియోకి ఎందరితో కలుసుకున్నాము వచ్చే వీడియోలో మరిన్ని విశేషమైన ఆధ్యాత్మిక అంశాలతో కలుసుకుందాము శ్రీమాత్రే నమ